brown. You got me running in a circle. I'm just trying to find my way back to you. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు డిటిహెచ్ ఏ డిటిహెచ్ అని కావచ్చు అండి, టాటా ప్లే కావచ్చు. మీకు ఇక్కడ ఒక స్పెక్టర్ అయితే ఉందండి, చూపిస్తున్నారు కదండి స్పెక్టర్. అలాగే ఈ స్పెక్టర్తో మనం రెండు టీవీలు చూడొచ్చు, దాని గురించి అయితే ఈ వీడియో చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుద్దండి. ఓకేనండి, ఇక్కడ ఎల్ఎంబి ఒకటే ఉందండి, సింగిల్ యూనివర్సల్ ఎల్ఎంబి మాత్రమే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వైర్ కూడా ఒకటే వచ్చింది, ఇక్కడ చూసారు కదండి, వైర్ కూడా ఒకటే ఉంది. మన కింద కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నట్టయితే అండి, నేను డిష్ యాంటీనాకి ఇక్కడ సింగిల్ యూనివర్సల్ ఎల్ఎంబి మాత్రమే ఉంది. ఇక్కడ ట్విన్ లేదు, ఓన్లీ సింగిల్ యూనివర్సల్ ఎల్ఎంబి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్క వైర్ వేసి చూడండి, ఒక వైర్ మాత్రమే వెళ్ళింది ఇక్కడ నుంచి. ఇదే వైర్ అనేది మీకు కిందకైతే వెళ్ళిందండి, ఇదే వైర్. ఇది కంటిన్యూ చేసుకుంటూ ఇదే వైర్ ఉంది, ఇది నెట్ వైర్ లేదు. చూసారు కదండి, ఇక్కడ ట్విన్ ఎల్ఎంబి మాత్రం నేను వేయలేదు, ఓన్లీ ఇక్కడ సింగిల్ యూనివర్సల్ ఎల్ఎంబి మాత్రమే ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సింగిల్ యూనివర్సల్ ఎల్ఎంబి మాత్రమే ఉంది. మీకు కింద చూపిస్తాను ఇప్పుడు. పైనుంచి వచ్చిన వైర్ అయితే ఇదండి, పైనుంచి వచ్చిన వైర్ అయితే ఇది. ఇది నెట్ వైర్లే, దీనికి మా సంబంధం లేదు. పైనుంచి వచ్చిన మీకు సింగిల్ ఎల్ఎంబి పైన చూపించింది కదా, ఇది వైర్ అండి. మీకు చూస్తున్నట్టయితే ఇదే వైరు. ఇక్కడ నుంచి నేను స్పెక్టర్ అనేది ఇక్కడ మీకు ఇదో వైర్ అనేది బెడ్రూమ్లోకి ఇచ్చాను, ఒక వైర్ ఏమో హాల్లోకి అండి. హాల్లోకి వైర్ చూపిస్తాను మీకు. ఇలా చూస్తున్నట్టయితే ఇక్కడ మనం బింజ్ బాక్స్కి మనం ఒక వైర్ అయితే ఇచ్చాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఛానల్ అయితే వస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకో వైర్ వచ్చి మీకు అలాగ చూస్తున్నట్టయితే ఇప్పుడు కనెక్టర్ వేసానండి, కొత్తగా వేసాను. ఇప్పుడు చూద్దామని చెప్పి మీకు సెకండ్ వైర్ వచ్చి మీకు ఇలా వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ హెచ్డి బాక్స్ పెట్టాను, అక్కడైతే బింజ్ బాక్స్ పెట్టాను. ఇక్కడ కూడా సేమ్ మీకు పిక్చర్ అయితే వస్తుందండి. ఒకసారి ఛానల్స్ కూడా మార్చొద్దాం. మీకు ఇందులో కొంచెం ప్రాబ్లం ఉంటుందండి, 1404 మీకు స్టార్టింగ్ కాబట్టి. ఇక్కడ నుంచి చూద్దాం మీకు, ఇక్కడికి నుంచి ఛానల్స్ అయితే మామూలుగా వస్తాయండి, కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఛానల్స్ అక్కడ వచ్చే ఛానల్స్ ఇక్కడ రావు, ఇక్కడ వచ్చే ఛానల్స్ అక్కడైతే రావండి. ఇక్కడైతే ఛానల్స్ అన్నీ మారుతున్నాయి, ఛానల్స్ అయితే అన్నీ వస్తున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వైర్ అయితే అదిగోండి, అక్కడి నుంచి అయితే అలాగొచ్చి ఇలా వచ్చింది వైరు. చాలా మట్టుకు అయితే అన్నీ వస్తున్నాయండి. మేము చూస్తున్నట్టయితే ఇక్కడ కింద హెచ్డి బాక్స్, ఛాన్స్ అన్నీ వస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నట్టయితే హెచ్డి, అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే హెచ్డి సెటప్ బాక్స్. బ్యాక్ సైడ్ మీకు సేమ్ కనెక్ట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది ఇక్కడ పెట్టి పెట్టాను. ఇక్కడ చూస్తున్నట్టయితే వైర్ చూసారు కదండి, వైర్ ఇలా వచ్చి మీకు ఇక్కడ ఇక్కడ స్టాప్ అయింది. ఒక వైర్ వచ్చి మీకు బెడ్రూమ్ చూపించాను, సెకండ్ వైర్ వచ్చి హాల్లోకి అండి. ఇది హాల్లో వైర్, ఇది ఇక్కడ చూస్తున్నట్టయితే హాల్లో వైర్ ఇది. ఇదే వైర్ అనేది మీకు డిష్ యాంటీనాకి వెళ్ళిందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది స్పెక్టర్ అనేది, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్పెక్టర్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఇన్ అనేది మీకు డిష్ యాంటీ నుంచి వచ్చింది, అవుట్ 1 అవుట్ 2 రెండు, ఈ రెండు మీకు రెండు సెటప్ బాక్స్ అయితే ఇలాగ మనకి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అక్కడ కూడా పిక్చర్ వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ అయితే ఇక్కడ పిక్చర్ వస్తుంది. ఇక్కడ కూడా మార్చిన సరే మీకు ఛాన్స్ అయితే మారుతాయండి. కొన్ని కొంత అయితే మీకు ల్యాగ్ ఉంటుందండి, ఎలా అంటే కొన్ని ఛాన్స్ మీకు వచ్చి కొన్ని ఛాన్స్ అయితే రావు. ఆల్రెడీ టైంలో మనకి స్పెక్ట్రమ్ అనేది వేస్ట్ అంటాను నేను, దీని బదులు ట్విన్ ఎల్ఎంబే బెస్ట్ మీకు. మీకు మ్యాక్సిమం అయితే ఛాన్స్ అయితే వస్తున్నాయండి. మీకు మ్యాక్సిమం ఇక్కడ అయితే ఛాన్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1456 సాక్షి టీవీ పెట్టాను, సేమ్ అదే ఛానల్ అక్కడైతే పెడదాం.
ఇక్కడ కూడా 1456 సేమ్ ఛానల్ పెట్టాను చూడండి ఇక్కడ కూడా 1456 పెట్టాను మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మీకు సేమ్ ఛానల్ అయితే పెట్టానండి సేమ్ ఛానల్ అయితే వస్తుంది అదిగోండి అక్కడ బెడ్ రూమ్ టీవీ ఇది వచ్చి మీకు హాల్ టీవీ అండి ఓకే అండి మిగిలిన విషయాలు అయితే మాట్లాడదాం మనం మీరు వీడియో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుందండి మనం పైన మీకు డిష్ యాంటీని చూపించాను అలాగే డిష్ యాంటీని దగ్గర నుంచి అలాగే మీకు బెడ్రూమ్లో టీవీ ఒకటి హాల్లో ఒకటి టీవీ రెండు టీవీలు అయితే కనెక్ట్ చేసి చూపించాను ఈ స్ప్లెక్టర్తోనండి ఇది అందరికైనా కాదండి ఎవరికైనా ఎమర్జెన్సీ అయితేనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఈ స్ప్లెక్టర్తో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం హెవీగా రెయిన్ పడినప్పుడు అయితే త్వరగా అయితే మీకు రెండు టీవీలు చూస్తున్నట్టయితే స్ప్లెక్టర్ వేసుకున్న ఇక్కడ త్వరగా అయితే సిగ్నల్ అయితే ఆగిపోతుందండి కంపల్సరీ మీకు ఇక్కడ సిగ్నల్ అయితే ఆగిపోతుంది అంత త్వరగా అయితే మీకు చాలా ఆగిపోవడం ఉంటుంది టీవీ మీకు కంటిన్యూ అయితే రాదన్నమాట ఇంకా స్ప్లెక్టర్తో మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే సెకండ్ చాయిస్ సెకండ్ పాయింట్ వచ్చినప్పటికీ మీకు కొన్ని కొన్ని ఛానల్స్ అయితే మీకు కొన్ని అందులో ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ టీవీలో కొన్ని ఛానల్స్ అయితే వస్తుంటాయి ఫస్ట్ ఇంకో టీవీలో వచ్చినప్పటికీ ఛానల్స్ అయితే కొన్ని మిస్ అవుతుంటాయండి చాలా రకరకాల అనేక సమస్యలు ఉంటాయండి మీ స్పెక్టర్తో చాలామంది ఏమనుకుంటారంటే పాసిబుల్ కాదండి పైన మీకు సింగిల్ ఎల్ఎంబి ఎలాగ ఉంది ఎల్ఎంబి మీరు ఇచ్చిన డిటిహెచ్ మీ డిష్ యాంటీనా ఎలాగ ఉంది ఆ డిష్ యాంటీనాకి ఇట్లా సెలెక్ట్ స్పెక్టర్ వేసేసుకుని మీరు రెండు టీవీలు చూసేద్దాం అనుకుంటే అది కష్టమండి ఎందువల్లంటే కొన్ని మీకు కంటిన్యూ అన్ని అన్ని చోట్ల అంటే రాదు కొన్ని కొన్ని చోట్ల అయితే మీకు క్వాలిటీ మిస్ అవుతుంది అనేక రకాలండి అనేక రకాలు అయితే సమస్యలు ఉంటుంటాయి మీకు చాలా సమస్యలు ఉంటుంటాయండి నేను చూస్తుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇక్కడ మీకు ఇందులో మీకు చూస్తున్నట్టే దీని పేరు టూ వే స్పెక్టర్ అంటారండి దీని పేరు కంప్లీట్ మీకు చూస్తున్నట్టయితే టూ వే స్పెక్టర్ అంటారు ఈ టూ వే స్పెక్టర్ అనేది కూడా మీకు చాలా మట్టుకి మన టాటా ప్లే ఉన్నట్టయితే మాకు ఆఫీసు ప్రొవైడ్ చేస్తారండి దీనికి వేరే వేరే ఆల్టర్నేట్గా మీకు వేరే మీకు కొన్ని అపార్ట్మెంట్స్ కావచ్చు కొన్ని ఎలాగంటే కొన్ని ఉంటాయండి సంబంధించినవి అక్కడైతే ఇది ఓన్లీ అక్కడే ఇన్స్టాలేషన్ చేస్తారు అంటే ఒక డిష్ యాంటీనా వచ్చి మీకు బిగ్ సైజ్ డిష్ యాంటీనా ఉంటుంది దాని తర్వాత ఇలాగ 100 సెటప్ బాక్స్ కట్ అయితే రకరకాలుగా ఉంటాయండి మీకు అక్కడైతే ఇలాగే స్పెక్టర్స్ వేసి ఒక డిష్తో మీకు అక్కడ వెరేస్తుంటారండి కానీ ఇక్కడ మీరు ఇంట్లో వేరే మీరు ఒక డిటిహెచ్కి ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో హాల్లో రెండు టీవీలు కావాలని చెప్పి ఇలాంటి స్పెక్టర్ వేసుకుని అక్కడ మీకు టీవీ చూద్దాం అనుకుంటే అవకాశం అయితే తక్కువ ఉంటుందండి ఎందువల్లంటే ఈ స్ప్లెక్టర్ అనేది చాలా చీటికి మాటికి ప్రాబ్లం వస్తుంటుంది మీకు మీకు స్ప్లెక్టర్ కన్నా మీకు మీకు కావాలి మీకు ఒక డిష్ యాంటీనాతో మీకు రెండు టీవీలు చూడాలి అనుకుంటే అక్కడ మీరు ఖచ్చితంగా ట్విన్ ఎల్ఎంబి మాత్రమే వేసుకోవాలి ట్విన్ ఎల్ఎంబి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ అయితే చేశాను మీకు కావాలంటే అక్కడ చూడండి కింద నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడుతుంటాను కానీ ఈ స్ప్లెక్టర్తో మీకు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకు చూస్తున్నట్టయితే స్ప్లెక్టర్స్ అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ స్ప్లెక్టర్తో మీరు చూద్దాం ఇంకా మనం ఒక టీవీ కాకుండా రెండు టీవీలు చూద్దాం అని చెప్పి దీనికి ఇక్కడ ఇన్ను ఉంటుంది కనిపిస్తుంది కదండి ఇక్కడ ఇన్ను ఉంటుంది తర్వాత ఇక్కడ అవుట్ రెండు అవుట్లు ఉంటాయి ఇలాగా ఇవి స్పెక్టర్స్ వేసేసుకుని మనం రెండు సెటప్ బాక్స్ చూద్దాం అంటే ఇక్కడ కంప్లీట్ రాదండి చాలా అయితే కష్టం అనమాట ఇంకా చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కంప్లీట్ మీకు ఇంకా స్ప్లెక్టర్ అనేది ఎమర్జెన్సీ అంటే వేసుకొని చూడొచ్చండి అక్కడ మీరు కొన్ని మాకు పర్వాలేదు అనుకుంటే ఇంకా తప్పదు అనుకుంటే చూడొచ్చు అంతకు మించి ఇంకేం లేదు స్పెక్టర్ గురించి అంత చెప్పే ఉద్దేశం అయితే లేదు ఈ స్పెక్టర్లో మీకు మల్టీ కనెక్షన్ తీసుకున్నా సరే మీకు ప్రాబ్లం వస్తుంది మ్యాక్సిమం ఇక్కడ పైన మీకు ట్విన్ఎల్ఎంబి వేసుకుని అక్కడ కనెక్షన్ తీసుకుంటే మీకు క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఛానల్స్ ఆగకుండా వస్తాయి అని ఇంకా అనేక రకాలు అయితే ఉంటుంది కదా తప్పండి ఈ స్పెక్టర్తో మీకు ఇక్కడ రెండు కనెక్షన్ చూద్దామంటే అవకాశం తక్కువ ఉంటుంది ఓకేనండి ఓకేనండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ ఈ వీడియోలో మీకు స్పెక్టర్ గురించి చెప్పినందుకు నేను అనిపిస్తున్నాను ఈ స్పెక్టర్ మీరు దీని గురించి అయితే పూర్తిగా తెలుసుకుని అనిపిస్తుందండి వీడియో చూసిన ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.